Hare Krishna, Krishna Krishna, Hare Hare. ఇంతకుముందు ఈ భరత వర్షం నిండుగా ఉండింది అంటే కారణం ఏంటి అంటే ప్రేమతత్వం. ప్రేమతత్వం చరిత్ర చెప్తుంది, విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు రాసులు పోసమ్మారంట, ఇప్పుడు కూరగాయలు పోసి అమ్మట్లేదు రాసు. సో ఆ ప్రేమతత్వం వల్ల, సో అందువల్ల ఈరోజు మనుషులందరూ జీవిస్తూ ఉన్నారు, లోపల మాధుర్యం లేదు. ఆశ రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను. అందరూ వివిధ వయసుల్లో ఉన్నారు ఇక్కడ, జీవితాన్ని ఇంతవరకు నెట్టుకొని వచ్చారు. ఏ రకంగా అంటే ఇదే హోప్, రేపు హ్యాపీగా ఉంటాను. అందరూ రేపు హ్యాపీగా ఉంటానని జీవితాన్ని నెట్టుకొని వచ్చారు. కానీ ఆధ్యాత్మిక చింతన, రేపు దేనికయ్యా నీ ఆనందాన్ని పోస్ట్పోన్ చేసుకుంటావు, ఈరోజే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించు. కారణం ఏంటి అంటే ఇక్కడ రెండున్నాయి. భగవద్గీత ప్రకారం ఈ శరీరం అనేది వాహనం, ఆత్మ నడిపించేవాడు. మీరు వాహనంలో పోతూ ఉంటే నడిపించేవారికి ఆకలిస్తే పెట్రోల్ బంకు తీసుకుని వెళ్ళి వాహనానికి పెట్రోల్ పట్టిస్తే నడిపించేవాడు ఆకలి తీరదు. నడిపించేవాడికి అన్నం ఆహారం, వాహనానికి పెట్రోల్ ఇంధనం. మనం ఈ శరీరానికి కావలసినవన్నీ చూసుకుంటున్నాం, ఆత్మకేమి ఇవ్వట్లేదు. అందువల్ల రోజు చివరిలో ప్రతి ఒక్కరికి ఏదో అసంతృప్తి. అసంతృప్తి కారణం ఏంటో తెలియక వెరైటీస్ మారుస్తూ ఉంటాడు. ఎన్ని వెరైటీస్ మార్చినా ఉపయోగం లేదు. పూర్వానికి ఎవరో ఒక రాజు దగ్గర బంగారు పంజరం ఉండిందంట, రోజు వెళ్ళి దానికి పాలిష్ చేసేవాడు. ఒకరోజు పాలిష్ చేయడానికి వెళ్తే దుర్గంధం కొట్టింది. ఏంటారు పరిశీలితో చూస్తే లోపల ఉన్న చినుకు చనిపోయింది. ఆయన పంజరాన్ని పాలిష్ చేయడంలో లోపల ఉన్న చిలుకు గురించి మర్చిపోయాడు, చిలుకు చనిపోయింది. మనం కూడా ఈ శరీరం అన్న పంజరాన్ని బ్రహ్మాండంగా చూసుకుంటున్నాం, లోపల ఉన్న జీవ చిలుకు గురించి పట్టించుకోవట్లేదు. ఆ జీవ చిలుకు వెళ్ళిపోతే దీని పరిస్థితి ఏంటి? ఎవరు ఉంచుకోరు, ఎవరు ఉంచుకోరు. ఎప్పుడైతే మన పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్, చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచభక్ష పరమాన్నాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, అది కొద్ది క్షణాల్లో చనిపోతుంది. ఎందువల్ల దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. ఆత్మ యొక్క శాశ్వత స్థానం ఆ పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. యోగం అంటే కూడిక. ఆ సంబంధం లేని దానివల్ల ఏం చేసినా ఏదో అసంతృప్తి, అసంతృప్తి. ఆ అసంతృప్తి కారణం ఏంటో తెలియక ప్యాచప్ చేస్తున్నాం. బయటకు ఎట్టినప్పుడు ఎవడు లోపల అసంతృప్తి బయటకు చెప్పడు సుమా. ప్రతి ఒక్కడికి లైఫ్ ఎట్టుందంటే వా సూపర్ అంటే, కానీ లోపల దుర్భరమైన జీవితం ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు.